Devani Parishudanam Stotram. Praise be to the name of the Lord. Ee ratri dhyanardamai. Tonight for our meditation. Madhuri Thessalonica 5th adhyayam 2nd vakyam. Shall we turn to the epistle of 1st Thessalonians chapter 5 verse 2. Zephaniah madhuri adhyayam 14th vakyam. And also Zephaniah chapter 1 verse 14. కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర లేదు. యెహోవా మహాదినము సమీపమైన అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోవును. But the day of the Lord will come as a thief in the night, in the which the heavens shall pass away with a great noise, and the elements shall melt with fervent heat. The earth also and the works that are therein shall be burned up. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఈ వాక్యముల ద్వారా ఈ రాత్రి ప్రభు మనందరితో దివ్యమైన ఆలోచనలు బయలుపరచాలందరం స్తోత్రించదాము. The Lord must deliver his divine counsel through these verses tonight. Shall we all praise God? Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ మనం చదివింది రెండు దినములను గురించి చదువుకుంటున్నాం. Here we read about two days. ఒకటి ప్రభు దినము, రెండవది యెహోవా దినము. One we read it is the day of Christ and other it is the day of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. యెహోవా దినమున ఏమి సంభవించబోతున్నది, ప్రభు దినమున ఏమి సంభవించబోతున్న విషయములు ఆత్మ ద్వారా కొన్ని విషయాలు ముందు పెట్టాలని కోరుచున్నా. I want to place before you few things what are going to happen upon the great day of the Lord and on the day of Christ. ఇది ఆ కడవరి కాలమై ఉన్నది. This is the last time. మనం వచ్చింది చివర గడియలో ఉన్నాము. We have come to the last moments. ఈ దినములో ఏమి సంభవించబోతున్నది? We do not know what is going to happen in these days. దేవునికి స్తోత్రం. Praise be to God. జెఫనియా మొదటి అధ్యాయం 14 నుంచి 18 వరకు చదివితే, when we read in the book of Zephaniah chapter 1 verses 14 to 18, యెహోవా దినమున సమీపించి ఉన్నది. Here it is said that the great day of the Lord is near. అది అతి శీఘ్రముగా వచ్చుచున్నది. And it hasteth greatly, it is near. ఆలకించుడి, యెహోవా దినము వచ్చే ఉన్నది. And listen the voice of the day of the Lord, it has come. చూడండి, యెహోవా దినము ఎలాంటిదో అందరూ కూడా కొద్దిగా ధ్యానించినప్పుడే ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించుకోగలము. When we all meditate upon the day of the Lord, then we can understand the truth which is hidden in this verse. పరాక్రమశాలులు మహారోదన చేదురు. The mighty man shall cry there bitterly. ఆ దినము ఉగ్రత దినము. The day is the day of wrath. ఆ దినము శ్రమగల దినము. The day is the day of trouble. ఆ దినము ఉపద్రవ దినము. The day is the day of distress. ఆ దినము మహానాశనము. The day is the day of wasteness. అంధకారము గాఢాంధకారము కమ్ముకొని వచ్చుచున్నది. The day is the day of darkness and gloominess. ఎందుకు ఇలా సంభవిస్తుంది? Why does it happen like this? 17వ వాక్యంలో చదువుకుంటున్నాము. When we read in verse 17, 17వ వాక్యం. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. చాలు. And I will bring distress upon men that they shall walk like blind men because they have sinned against the Lord. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. యెహోవా దృష్టికి జనులు పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పించున్నాను. Because they have sinned against the Lord, I am going to bring distress upon the people. వారు గుడ్డివారి వలె నడచెదరు. And they shall walk like blind men.
వారి రక్తము దుమ్మువలే కారును. అండ్ దేర్ బ్లడ్ షల్ బి పోర్డ్ అవుట్ యాస్ డస్ట్. యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారము ఏమి కాపాడలేవు. నైదర్ దేర్ సిల్వర్ నాట్ దేర్ గోల్డ్ షల్ బి ఏబుల్ టు డెలివర్ దెమ్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్. అది హఠాత్తుగా భూమి మీదకి రాబోతున్నది. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఆన్ ద ఎర్త్ హేస్ట్లీ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. యెహోవా దినము మహా ఉగ్రత గల దినము. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ ద గ్రేట్ డే ఆఫ్ రాత్. దేవుని బిడ్డ, ఈ దినమందు యెహోవా దినము ఎంత భయంకరమన్న విషయము మీ ముందు ఉంచునా. ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ బిఫోర్ యు ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ హౌ టెరిబుల్ ఇట్ ఈస్. మనం ఇప్పుడు ముందు చదివింది ప్రభు దినము ముందు జరిగే భయంకరమైన సంభవాలు లోకములో చూడబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద వరల్డ్ ద టెరిబుల్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ బిఫోర్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆ దినమున ఆకాశము పంచభూతములు మహావేంద్రముతో అవి లయమైపోవును కాలిపోవును. ఆన్ ద డే విత్ ద గ్రేట్ నాయిస్ ఆల్ ద హెవెన్ షల్ పాస్ అవే అండ్ ద ఎలిమెంట్ షల్ మెల్ట్ విత్ ఫర్వెంట్ హీట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. వాక్యం వినుచున్న దేవుని బిడ్డ, దేవుని యెహోవా దినము కొరకు ఈ కన్వెన్షన్ కు మనం వచ్చింది. ప్రభు దినము కొరకు మనము ఈ కన్వెన్షన్ కి దేవుడు తీసుకుని వచ్చినాడు. ద లార్డ్ హస్ బ్రాట్ us టు దిస్ కన్వెన్షన్ నాట్ టు ప్రిపేర్ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ బట్ టు ప్రిపేర్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్ వి హావ్ కమ్ హియర్. ఈ రెండు దినములో ఏ దినము మీకు కావాలో మీరే కోరుకోమని ఆత్మ దేవుడు సెలవిచ్చున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇన్స్ట్రక్ట్స్ us సేయింగ్ దట్ యు హావ్ టు చూస్ విచ్ డే యు వాంట్. యెహోవా దృష్టికి పాపం చేయవారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క మహాశ్రమలు సంభవించబోతున్నవే. దోస్ హూ సిన్ అగైన్స్ట్ ద లార్డ్ ద డే ఆఫ్ ద రాత్ ఇస్ గోయింగ్ టు కమ్ అపాన్ దెం అండ్ ఎ గ్రేట్ ట్రబుల్ అండ్ గ్రేట్ పర్సిక్యూషన్ ఇస్ గోయింగ్ టు కమ్ అపాన్ దెం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు. అవర్ లార్డ్ ఇస్ గోయింగ్ టు కమ్స్ క్విక్లీ. వచ్చేవాడు ఆలస్యం చేయక అతి త్వరగా రాబోచున్నాడు. అండ్ హీ విల్ నాట్ హేస్టన్ బట్ హీ విల్ కమ్ వెరీ సూన్. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. వెన్ వి టర్న్ టు హీబ్రూస్ చాప్టర్ 10 37వ వాక్యములో. వెన్ వి రీడ్ వర్స్ 37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. హియర్ వి రీడ్ దట్ యట్ ఎ లిటిల్ వైల్ వి హావ్. వచ్చేవాడు వచ్చుచున్నాడు ఆలస్యం చేయడు. అండ్ హీ దట్ షల్ కమ్ విల్ కమ్ అండ్ విల్ నాట్ టారీ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దేవుని బిడ్డ, పరిశుద్ధ సంఘము ప్రభు యొక్క సన్నిధులు ఎత్తబడిన తర్వాత దేశములో సంభవించేది భయంకరమైన కార్యాలు సంభవించబోతున్నవే. ఆఫ్టర్ ద హోలీ చర్చ్ ఇస్ కాట్ అప్ ఎట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ టెరిబుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఆకాశములో భూమిలోను సూర్య చంద్రులోను మహా సూచనలు మనం చూసి మన హృదయం కరిగిపోవును, మన హృదయం కలవరపడును. By seeing all the things which are going to happen upon the earth and in the sky and in the sun and in the moon, our hearts will melt and our hearts shall be troubled. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయమును అడుగుచున్నాను. యెహోవా దినము మనకు అవసరమా? ప్రభు దినము మనకు అవసరమా? Tonight I'm asking you a question saying that do we need the day of the Lord or the day of Christ? యెహోవా దినము కావాల్సిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. Those who want the day of the Lord Jehovah, you can shout hallelujah. Hallelujah. ఎంత దౌర్భాగ్య స్థితి. See what a terrible stage. దాని కొరకేనే కన్వెన్షన్ కు వచ్చింది. For that have you come for the convention? పాస్టర్ గారు తప్పైపోయింది, మాకు ప్రభు దినం కావాలి. Pastor, we had made a mistake. We want only the day of Lord Christ. ప్రభు దినం కావాల్సిన వారు హల్లెలూయా చెప్పండి. Those who want the day of Christ shout hallelujah. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. పంచభూతములు మహావేంద్రముతో కరిగి నశించి పోయినను. పంచభూతములు మహావేంద్రము కరిగి నశించి పోయినను. ఆకాశములు మహాప్రణులతో ఆకాశములు ma
దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దేవుని బిడ్డ, ప్రభు దినమందు ఎవరికి ప్రభు దినము రావచ్చున్నదే. ఫర్ హూస్ సేక్ ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు కమ్ అపాన్ ది ఎర్త్. ఆ దినము చాలా శుభ దినమై ఉన్నది. ద డే ఇస్ ఎ గ్రేట్ బ్లెస్డ్ డే. ప్రభు మధ్యాకాశములో తన పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. అవర్ లార్డ్ జీసస్ ఇస్ గోయింగ్ టు అపియర్ ఇన్ ద మిడ్ స్కై ఫర్ హిస్ సెయింట్స్. మధ్యాకాశములో బోర ధ్వనించగానే క్రీస్తులో మరణించిన వారు సజీవులైన మనము రూపాంతరం చెంది మధ్యాకాశములో ప్రభువుని కలుసుకొని పోతున్నాము. వెన్ ద ట్రంపెట్ షల్ సౌండ్ ఇన్ ద మిడ్ స్కై ఆల్ ద పీపుల్ దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ అప్ అండ్ వి హూ ఆర్ అలైవ్ విల్ గో అవుట్ అండ్ జాయిన్ విత్ ద లార్డ్. ఆ దినమునకు సిద్ధపడాలంటే ఏం చేయాలి? వాట్ వి షుడ్ డు టు ప్రిపేర్ ఫర్ దట్ డే. యెహోవా దినము నుంచి ఉగ్రతను తప్పించుకొని ప్రభు యొక్క దినం కొరకు సిద్ధపడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ వి షుడ్ డు టు ఎస్కేప్ ద డే ఆఫ్ రాత్ అండ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద డే ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. మొట్టమొదటగా మారు మనసు పొందవలెను. ఫస్ట్లీ వి షుడ్ రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యంలో చదువుకుంటున్నాము. దిస్ వి రీడ్ ఇన్ రోమన్స్ చాప్టర్ 7 అండ్ వర్స్ 10. మన పాపము నిమిత్తము సరియైన మారు మనసు పొంది మన పాపం నిమిత్తము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు సరి అయిన ఒక మనస్తాపం పొంది పాపం క్షమించబడుతున్నవే. వెన్ వి రిపెంట్ ఫర్ అవర్ సిన్స్ విత్ ఎ ట్రూ హార్ట్ అండ్ కన్ఫెస్ దెమ్ దెన్ వి షల్ బి డెలివర్డ్ అండ్ వి షల్ హావ్ ట్రూ రిపెంటెన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. సరి అయిన మారు మనసు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తున్నది. దిస్ ట్రూ రిపెంటెన్స్ విల్ కాజ్ ఎ గ్రేట్ రిపెంటెన్స్ ఇన్ అవర్ హార్ట్. మన పాపముల అపరాధము నిమిత్తము కన్నీరుతో ప్రార్థించవలెను. వి షుడ్ ప్రే విత్ టియర్స్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. ఈ సమయము మరలా మనకు లభించదు. వి విల్ నెవర్ గెట్ దిస్ టైమ్ అగైన్. అందుకని ఇప్పుడే ప్రభు ఆత్మ సెలవిచ్చున్నది, ఆ ప్రభు దినము కొరకు నీవు మొట్టమొదటగా మారు మనసు పొందవలెను. దట్స్ వై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎగ్జాల్టింగ్ us saying that we should first prepare for the day of our Lord Jesus. For that we should repent for our sins. ఈ మారు మనసు అనే ఓ రక్షణ చాలా అలంకారమైనదే. This repentance and this salvation is like an adorning for us. కీర్తన 149:4. When we turn to Psalm 149 and verse 4, రక్షణ అలంకారమైనదని చదువుకుంటున్నాము. హియర్ వి రీడ్ అబౌట్ ద సాల్వేషన్ విచ్ ఇస్ ఎ బ్యూటీ అండ్ అడార్నింగ్ ఫర్ us. ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఫర్ ది లార్డ్ టేక్ ఇట్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్ హి విల్ బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్. రక్షణ గొప్ప అలంకారము. దిస్ సాల్వేషన్ ఇస్ ఎ గ్రేట్ బ్యూటీ అండ్ సాధారణమైన అనుము కాదు ప్రియులారా. గొప్ప సౌందర్యము అలంకారం గల రక్షణ మనం పొందుకొంచున్నాము. దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్ బట్ వి రిసీవ్ దిస్ సాల్వేషన్ విచ్ ఇస్ లైక్ బ్యూటీ అండ్ అడార్నింగ్ ఫర్ us. దానికంటే శ్రేష్టమైన అలంకారము నీటి బాప్టిస్మ. అండ్ మోర్ దాన్ దట్ ఎ గ్రేట్ అడార్నింగ్ ఇస్ ద వాటర్ బాప్టిజం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. దాని గురించి నిన్నటి దినమున మనం వినియున్నాము. అండ్ అబౌట్ దిస్ వి హావ్ హర్డ్ యెస్టర్డే. సరియైన బాప్టిస్మ తీసుకుని పరలోక రాజ్యములో వారసులుగా మార్చబడవలెను. వి షుడ్ టేక్ ద రైట్ బాప్టిజం అండ్ వి షుడ్ బికమ్ హెడ్స్ ఆఫ్ the kingdom of God. Baptism devuni neetini neraverchuta. And water baptism shows that fulfilling the righteousness of God. Matthaya 3:15 yesu ee neetini neraverchunnadu. When we read in Matthew's gospel chapter 3 verse 15 Jesus Christ fulfilled this righteousness. Devuniki stotram. Praise be to God. Rendavadi baptism devuni aagnye unnadi. And secondly baptism is the commandment of the Lord. Devuniki stotram. Praise be to God. Matthaya 28:18 చదువుకుంటున్నాము. This we read in Matthew chapter 28 verses from 18 to 20. దేవుని ఆజ్ఞయై ఉన్నది. And it is the commandment of the Lord. మూడవది బాప్టిస్మ నిర్మలమైన మనస్సాక్షిని పొందుకొనుటకు. And thirdly we see that baptism gives us a pure conscience. మొదటి పేతురు 3:21 చదువుకుంటున్నాము. This we read in 1 Peter chapter 3 verse 21. దేవుని కబిడ్డ నువ్వు సరియైన బాప్టిజం తీసుకున్నప్పుడు నీ పేరు జీవ గ్రంథమందు రాయబడుచున్నది. Dear child of God, when you take the right baptism your name will be written in the book of life. దేవునికి స్తోత్రం. Praise be to God. నీ యొక్క జీవితము ఆ యొక్క ఆరంభమవుతున్నది. దెన్ ఓన్లీ యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బి స్టార్టెడ్. ఎవరి పేరైన జీవ గ్రంథమందు రాయబడకపోయిన ఎడల
అగ్నిగుండములో పడవేయబడును. అండ్ హూస్ ఎవర్ నేమ్ ఇస్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ దే షల్ బి పుట్ ఇంటూ ద కాస్ట్ ఇంటూ ద లేక్ ఆఫ్ ఫైర్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యము. దిస్ వి రీడ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 8. ఆ వాక్యం చదువు. గొర్రెపి జీవ గ్రంథములో ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. నీ పేరు జీవ గ్రంథమందు ఉన్నదా లేదా? ఇస్ యువర్ నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఆర్ నో? నువ్వు సరియైన బాప్తిస్మ తీసుకున్న ఎడల నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుచున్నది. వెన్ యు టేక్ ద రైట్ బాప్టిజం యువర్ నేమ్స్ విల్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు నీ పేరు గొర్రెపిల్ల గ్రంథమందు వ్రాయబడుచున్నది. అండ్ నెక్స్ట్లీ వెన్ యు రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యువర్ నేమ్స్ విల్ బి రిటన్ ఇన్ ద లాంప్స్ బుక్ ఆఫ్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయమందు సరియైన అభిషేకంతో నింపబడినప్పుడు ఈ శరీరము మహిమగల శరీరముగా ఆత్మ మార్చుచున్నది. When we fill our body with the Holy Spirit and our body will become glorious. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. నా పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది, ధైర్యం గలవారు చేయతండి. Those who have courage saying that my name is written in the book of life can lift up their hands. కొంతమంది అటు ఇటు చూస్తున్నారు, నా పేరు ఉందో లేదో, వాళ్ళు ఎత్తారు వీళ్ళు ఎత్తారు అని ఎత్తున్నారు, కానీ సరియైన మనసాక్షి వాళ్ళకి అనుమతించడం లేదు. Some are seeing here and there and they have a doubt whether their names are written in the book of life. That's why they're not able to lift up their hands. నా పేరు జీవ గ్రంథమని ఉన్నది అన్న ధైర్యం గలవారు హల్లెలూయా చెప్పు. దేవునికి స్తోత్రం. Praise be to God. మేమ్నేకి జీవన్ ఉస్ పుస్తక్మే మేరా నామ్ లేకా హల్లెలూయా. మేమ్నే కి జీవన్ కి ఉస్ పుస్తక్ మే మేరా నామ్ లేకా హల్లెలూయా. మేరే పాపం కా బా సపట్ గయా హల్లెలూయా గావుంగా మై. మేరే పాపం కా బా సపట్ గయా హల్లెలూయా గావుంగా మై. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. నా పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుచున్నది. మై నేమ్ ఇస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. యేసు ఏమని సెలవిచ్చాడు? వాట్ డస్ జీసస్ సే? సాతానులు మిమ్మల్ని నుంచి తొలగిపోతున్నాయని సంతోషపడొద్దు. డు నాట్ రిజాయిస్ దట్ డెవిల్స్ ఆర్ బీయింగ్ కాస్ట్ అవే. అద్భుతాలు జరుగుతున్నాయని సంతోషపడొద్దు. డు నాట్ రిజాయిస్ దట్ మిరకల్స్ ఆర్ గోయింగ్. మీ పేరు స్వర్గమందు రాయబడి ఉన్నవని దాని గురించి సంతోషించుడే. రిజాయిస్ దట్ యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్. ఎంతమందికి సంతోషం? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దట్ రిజాయిసింగ్? నా పేరు పరలో గొర్రెపిల్ల గ్రంథమందు వ్రాయబడింది. మై నేమ్ ఈస్ రిటన్ ఇన్ ద లాంప్స్ బుక్ ఆఫ్ లైఫ్. నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడింది. మై నేమ్ ఈస్ రిటన్ ఇన్ ద లాంప్స్ బుక్ ఆఫ్ లైఫ్. ఎంతమందికి సంతోషం? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దట్ హ్యాపీనెస్? ఎంతమందికి ఆనందం? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రిజాయిసింగ్? అంద ఆనంద గలవారు హల్లెలూయా చెప్పు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. చాలా మందికి సంతోషం. మెనీ ఆర్ రిజాయిసింగ్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో దిన ప్రతిదినము క్రియ చేయవలెను. అండ్ ఎవ్రీ డే డైలీ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మస్ట్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మన ఆత్మలో ఎప్పుడు కూడా నింపబడాలి. అండ్ ఎవ్రీ డే వి మస్ట్ బి ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఎఫెసీయుల 5వ అధ్యాయము 18వ వాక్యంలో చదువుకొంచున్నాము, ఆత్మలో పరిపూర్ణంగా మార్చబడుడే. When we read in Ephesians chapter 5 verse 18 we read that we should be filled with the spirit or we should be perfected in the spirit. ఒక గ్రూప్ వారు ఆత్మలో పరిపూర్ణంగా నింపబడుచున్నారు. And one group of the people are filling in the spirit totally. ఒక గ్రూప్ వారు వాళ్ళు కోపంతో నింపబడుచున్నారు. And some people are filled with anger. కొంతమంది మూర్ఖత్వంతో నింపబడుచున్నారు. అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫిల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ బిటర్నెస్. ఈ రీతిగా నింపబడితే యెహోవా దినములో నువ్వు కనబడతావు. అండ్ ఇఫ్ యు ఆర్ ఫిల్ విత్ సచ్ థింగ్స్ యు విల్ బి సీన్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్. అందుకని ఆత్మలో పరిపూర్ణంగా ఉండవలెను. సో దిస్ బికాజ్ ఫర్ దట్ వి షుడ్ బి ఫిల్ ఇన్ ద స్పిరిట్ టోటలీ. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. అందుకని 120 మంది మార్కోస్ యొక్క
మేడగదలో ఆత్మ కొరకు కనిపెట్టి ఆత్మను పొందుకున్నారు. On that day, that's why 120 gathered in the house of Mark on the upper chamber and they waited for the Holy Ghost. దేవునికి స్తోత్రం. Praise be to God. వారు ఆత్మలో నింపబడి అల్లయోలిక శబ్దము యెరూషలేము మందిరానికి వినబడింది. And when they were filled with the Spirit, the voice of this sound went heard till Jerusalem. 7 రోజులు పండుగ జరుగుతుంది. And there was the festival of Herod. దేవునికి స్తోత్రం. Praise be to God. ఏ వ్యాధి అక్కడ స్వస్థత కలగటలా. And there no sickness is healed. ఎప్పుడైతే హల్లెలూయా శబ్దము యెరూషలేము మందిరములో పండుగ ఆచరించిన వారు విన్నారో, when the people who have gathered for the festival at Jerusalem heard the voice of the Spirit, దేవునికి స్తోత్రం. Praise be to God. వాళ్ళు క్యాన్సర్ వాళ్ళు, టీబీ వాళ్ళు, మనోవ్యాధిన వాళ్ళు స్వస్థత పొందారు. All the people those are suffering from cancer and TB and mental sicknesses were healed. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. And they came running to the place from where this voice has come. దేవునికి స్తోత్రం. Praise be to God. హల్లెలూయా అంత శక్తి ఉన్నది. And there is a great power in the sound of hallelujah. బలం ఉన్నది. There is strength in the sound of hallelujah. స్వస్థత ఉన్నది. And there is healing in hallelujah. హల్లెలూయా చెప్పండి, అనేక మందికి సిగ్గొస్తుంది. But many are ashamed to shout hallelujah. ఎప్పుడైతే హల్లెలూయా చెప్తున్నావో పరలోకం సంతోషిస్తుంది. When you shout hallelujah, heaven is rejoicing. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. ఆత్మను ఆర్పకుడే. Do not quench the spirit. ఆత్మను ఎదిరించకుడే. And do not resist the spirit. ఆత్మలో పరిపూర్ణంగా మార్చబడుడి. And we should be perfected and filled in the spirit. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. నాలుగవది, ప్రత్యేకమైన జీవితం ఉంటేనే ప్రభు దినం కొరకు సిద్ధపడగలము. And fourthly, if we have a life of separation, we can prepare ourselves for the day of our Lord. అపొస్తల కార్యం 2:40. When we turn to Acts 2:40. తరగచ్చు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని వాని హెచ్చరించెను. And with many other words did he testify and exhort, saying, save yourselves from this untoward generation. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ మూర్ఖమైన జనుల మధ్య నుంచి ప్రత్యేకంగా ఉండుడి. We should separate ourselves from this untoward generation. అప్పుడు నేను నా కుమారుడుగాను కుమార్తెగాను నీకు తండ్రినై ఉందును. Then I will call you as my son and my daughter, and I will be a father for you. 2 Corinthians 6:14-18. This we read in 2 Corinthians 6:14-18. ప్రభు దినం కొరకు సిద్ధపడేవారు ప్రత్యేకమైన జీవితము ప్రతి ఒక్కరు ఆచరించవలెను. Those who prepare themselves for the day of Christ, they should have this life of separation. ఈ మూర్ఖ తరములో నుంచి మనం ప్రత్యేకంగా ఉండినప్పుడే ప్రభు యొక్క సన్నిధిలో కనబడగలము. When we separate ourselves from this untoward generation, then only we can be seen in the presence of God. ఈ శ్రేష్టమైన అలంకారమని ఈ సౌందర్యము ఈ రక్షణను విడవకూడదు. We should not leave this salvation, which is like a great adorning and beauty for us. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇంత గొప్ప రక్షణను తృణీకరించవద్దు. We should not reject this such a great salvation. శ్రేష్టమైన సత్యములను నువ్వు విసర్జించవద్దు. We should not reject the excellent truths. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఈ మన మన ఆత్మకు గొప్ప టానిక్ గా కనబడుచున్నవే. This is like a great tonic and like medicine to our soul. మన ఆత్మీయ జీవితానికి బలంగా కనబడుచున్నవే. It is like strength for our spiritual life. అంతర్య మనుషుడు దిన ప్రతిదినము ఉపదేశము ద్వారా బలపరచబడి ప్రభు యొక్క రాకడు కొరకు సిద్ధపడుచున్నదే. And our inner man is strengthened daily by these doctrines, and it is prepared for the coming of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఈ సత్యములను కూడా త్రోసివేయవద్దు. We should not reject and we should not go away from this truth. ఐదవది, క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవించినప్పుడు మాత్రమే ప్రభు దినం కొరకు సిద్ధపడగలము. Fifthly, when we suffer for the name of Christ, then only we can prepare ourselves for the coming of the Lord. మొదటి పేతురు 4:4 చదువుకుంటున్నాము. This we read in 1 Peter 4:1-4. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. క్రీస్తు మనసును ఆయుధముగా ధరించుకొనుడి. We should arm ourselves with the mind of Christ. క్రీస్తు మనసు అనగా శ్రమపడే మనసు. The mind of Christ is the mind of sufferings. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. రేపొద్దున కన్వెన్షన్ ఆరాధన అయిపోతేనే అనేక మంది వెళ్ళిపోతారు. And tomorrow, after the convention is over, all will go return to their homes. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. పంజేయడానికి ఎవరు ఉండరు. But no one will be stay here to do all the work. సమపడే మనసును ఆయుధముగా ధరించుకొనుడి. We should arm ourselves with the mind of sufferings. ఈ శ్రమలలో ఒక పరిపూర్ణం ఉన్నది. And there is a perfection in sufferings. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. అనేక మంది ఈ శ్రమల జీవితాన్ని తృణీకరించుచున్నాము. Many are rejecting this life of sufferings. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించ
ఉండవలెను. We should endure much sufferings and tribulation and enter into the kingdom of God. ఈ శ్రమలలో సంతోషం అన్న వాళ్ళు చెయ్యతలేలే చెప్పు. How many of you can say I rejoice in sufferings? అల్లేలే చెప్తానే అర్థమైపోయింది అంత సంతోషం లేదని. Through your hallelujahs we can understand what joy you have in sufferings. అందరికి స్వస్థత సంతోషము ఆనందమే కావాలి కానీ శ్రమల అనుభవించడానికి అంత సంతోషం ఉండదండి. All desire only healings and joy and rest in their soul but they do not want to suffer for the Lord. కానీ పాట మాత్రం బ్రహ్మాండంగా పాడతాము. But when we sing songs we sing very greatly. కానీ అది హృదయంలో నుంచి వచ్చే పాట కాదు నోట్ల నుంచి వచ్చే పాట. But that song is not coming from our heart but just from our lips. శ్రమలలో సంతోష సగించేవారు పూర్ణతను పొందుకుంటున్నారు. Whosoever shall endure all the sufferings joyfully they can receive perfection. యేసు తన శరీరములో ఎంతగానో శ్రమ అనుభవించాడు. Jesus endured much sufferings in his body. గెత్సెమనే నుండి గొల్గొత వరకు ఆయన ఎంతగానో శ్రమలు అనుభవించి సిలువలో మన కొరకు ప్రాణాన్ని ధారపోశాడు. Right from Gethsemane to Golgotha Jesus endured many sufferings in his body and he gave up his life on the cross. ఆయనక ఆ ప్రకటనలో వీటితో పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారెను. When the soldiers pierced him at by his side blood and water came out. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఆ రక్తము పాప క్షమాపణ బయల్పర్చునది. That blood shows the forgiveness of our sins. ఆ నీళ్లు ప్రేమను బయల్పర్చునది. That water depicts love of God. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఆయన మన మీద ఉంచిన శాశ్వతమైన ప్రేమ. And it is the eternal love which the Lord has showed towards us. ఏ మనుషు ఆ రీతిగా ప్రేమించరు. No man in the world can love like that. అలాంటి ఒక శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రభు ప్రేమించి ఈ మహాసభలకు దేవుడు తీసుకుని వచ్చినాడు. The Lord has loved us with such an everlasting love and brought you and me to this convention. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. యేసు ఏ రీతిగా శ్రమపడి సియోనులో తండ్రి యొక్క సమాసన కూర్చున్నాడు ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకునవలెను. Jesus suffered much and now he is seated at the right hand of God and we should also go through such a path. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. శ్రమలు నిర్లక్ష్యం చేయవద్దు. And we should not be negligent in the life of sufferings. వ్యాధి బాధలు నింద అవమానములు వచ్చినప్పుడు ప్రభు యొక్క కృప మనకు ఆవరించుచున్నది. When we go through all kinds of sicknesses and pain and agony the grace of the Lord encamps us. దేశములో భయంకరమైన సంభవాలు జరగబోతున్నాయి. And there are going terrible things are going to happen in the world. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. మొదటి ప్రపంచ యుద్ధం అయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయింది, మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధముగా దేశము కనిపెట్టుకుంటున్నది. The first world war has finished, even the second world war has finished, now the world is waiting for the third world war. సువార్త 24:6 అతి త్వరగా బహు యుద్ధములు ఆరంభించబడను. When we read in Matthew chapter 24 and verse 6 we read that very soon the world is going to face wars. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఈ యుద్ధముల గురించి ఏస్కేల్ ప్రవక్త స్పష్టంగా రాసి ఉన్నాడు. About this wars Ezekiel has written clearly. ఏస్కేల్ 21:26-27 వాక్యం చదవండి. Read book of Ezekiel chapter 21 verses 26 and 27. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, అది ఇకను ఉట్లుండదు, ఇక మీదట నీచుని గనునిగాను గరుని నీచునిగాను చేయుము, నేను దాని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును, దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అది నిలవదు, అప్పుడు నేను దాని అతనికి ఇచ్చేదను. Thus said the Lord God, remove the diadem and take off the crown, this shall not be the same, exalt him that is low and abase him that is high, I will overturn it and it shall be no more until he come whose right it is and I will give it to him. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. మూడు సార్లు రాయబడింది. Three times it is written here. పడద్రోయబడను. I will overturn. మొదటి ప్రపంచ యుద్ధము, the first world war, రెండవ ప్రపంచ యుద్ధము, the second world war, మూడవ ప్రపంచ యుద్ధము, and the third world war. మొదటి ప్రపంచ యుద్ధము, and the first world war, 1914-1919 వరకు జరిపించబడెను. It is from 1914 till 1919. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. రెండవ ప్రపంచ యుద్ధము, the second world war, 1939 it commenced in 1939, 1945 వరకు ఆ యుద్ధము జరిపించబడెను, and it was till 1945. మూడవ ప్రపంచ యుద్ధము
జనులు సిద్ధముగా ఉన్నారు. అండ్ ఫర్ ద థర్డ్ వరల్డ్ వార్ ఆల్ ద పీపుల్ ఆర్ రెడీ ఫర్ ఇట్. ఆ యుద్ధాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో చదువుకుంటున్నా. అబౌట్ దట్ వార్ వి రీడ్ అబౌట్ ఇట్ ఇన్ ఎజికియల్ చాప్టర్ 38. ఆఖరి దినములో సంభవించు కార్యములు. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డేస్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రైస్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నా వాక్కులు వినిన దేవుని బిడ్డ. Dear child of God, listening to my words. ఇక మన ముందు కొంచెం కాలమే ఉన్నది. Only a little more time is left before us. 11:59 అయిపోయింది. And now it is 11:59 have been finished. ఒక్క నిమిషములో ఏమి సంభవించబోతున్నదో మనకు తెలియదు. Only 1 is left over and we do not know what is going to happen. కాబట్టి ఇప్పుడే ఆ రక్షణ అనుభవాన్ని కోల్పోకూడదు. So we should not lose the experience of salvation. ఇంకా పాప క్షమాపణ పొందని వారు పాప క్షమాపణ పొంది ఈ రోజు ఆ సమయము. And those who have not received the remission of sins, this day is the time to receive the remission of sins. Baptism తీసుకున్న వారు ఇదే మంచి సుప్రసాదన సమయము దీని తృణీకరించవద్దు. Those who have not taken water baptism, it is a blessed time for you. Do not reject this time. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. We do not know what will happen tomorrow. సామెతలు 27వ అధ్యాయం మొదటి వాక్యంలో. When we turn to Proverbs chapter 27 and verse 1. కొంతమంది బాప్తిజం తీసుకోవడానికి వాళ్ళు గడియలు సమయాలు నెలలు సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. And for them, for some people to take water baptism, they postpone the days, they postpone till months and years. వాక్యం ఏమని సెలవిస్తున్నది? But what does the word of God say? చదువు. రేపటి దినమును గురించి అతిశయపడకము. రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినమునో ఏది సంభవించును, ఏ దినమున ఏది సంభవించును అది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు ద లార్డ్. రీడ్ ఇన్ ఇంగ్లీష్. బోస్ట్ నాట్ థైసెల్ఫ్ ఆఫ్ టుమారో, ఫర్ థౌ నోవెస్ట్ నాట్ వాట్ ఎ డే మే బ్రింగ్ ఫోర్త్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు ద లార్డ్. మూడు కార్యాలు మీ ముందు ఉంచుతున్నాను. ఐ ప్లేస్ బిఫోర్ యు 3 things. మన మరణము ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికన్నా తెలుసా? డూ ఎనీ వన్ హియర్ నోస్ వేర్ వెన్ అవర్ డెత్ షెల్ కమ్? నాకు తెలుసు అన్న వాళ్ళు ధైర్యంగా చేయొద్దు. ఐ నో ద డే ఆఫ్ మై డెత్. సచ్ పీపుల్ కెన్ లిఫ్ట్ అప్ దేర్ హ్యాండ్స్. ఎవరికి తెలియదు. నో వన్ నోస్ అబౌట్ ఇట్. రెండు. Secondly, యేసు ప్రభు ఏ గడియలో ప్రత్యక్షమవుతారు ఎవరికన్నా తెలుసా? Anybody of you know the hour when Jesus will appear? తండ్రికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఓన్లీ ద ఫాదర్ గాడ్ నోస్ అబౌట్ ఇట్ అండ్ నో వన్ ఎల్స్. దేవునికి తెలియదు, కుమారుడికి తెలియదు. అండ్ ద ఏంజెల్స్ ఆర్ ద సన్ డజంట్ నో ద టైం. తండ్రికి మాత్రమే తెలుసు. ఓన్లీ ద ఫాదర్ గాడ్ నోస్ అబౌట్ ద టైం. నా దేవుని బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ లిసనింగ్ టు మై వర్డ్స్. మూడవది. థర్డ్లీ. ఈ లోకం ఎప్పుడు నశించిపోతున్నదో తెలియదు. డు యు నో వెన్ దిస్ వరల్డ్ విల్ పెరిష్? అతి త్వరగా సంభవాలు జరగబోతున్నవి. అండ్ వెరీ సూన్ సచ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పటికన్నా సరియైన మారు మనసు పొందుకొనము. అట్ లీస్ట్ నౌ యు టేక్ రైట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్. రేపటి దినానికి నువ్వు గడువు ఇవ్వద్దు. అండ్ డు నాట్ పోస్ట్ పోన్ ఫర్ టుమారో. ఈ రోజే నీ యొక్క దినము. టుడే ఇస్ యువర్ డే. ఈ రోజే రక్షణ దినము. అండ్ దిస్ డే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ రోజే అభిషేకం పొందుకునే దినము. దిస్ డే ఇస్ ద డే ఆఫ్ రిసీవింగ్ అనాయింటింగ్. రేపటి కొరకు నువ్వు తలంచవద్దు. డు నాట్ థింక్ అబౌట్ టుమారో. రేపేం సంభవిస్తుందో తెలియదు. యు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. దారిలో వెళ్ళే సమయం ఏమొస్తుందో తెలియట్ల. వెన్ వి గో టు ద బ్యాక్ టు హౌసెస్ వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. దేవునికి బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడము. యు ఫియర్ గాడ్. యెహోవా దినము అతి త్వరగా రాబోతున్నది. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ నాయ్. అతి ఘోరమైన దినం అది. ద డే ఇస్ ఎ టెరిబుల్ డే. దానికి ఎవరు కూడా పాలు పొందవద్దు. అండ్ నో వన్ షుడ్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. భయంకరమైన యుద్ధములు సునామీలు దేశములు జరగబోతున్నవి. టెరిబుల్ వార్స్ అండ్ సునామీస్ ఆర్ గోయింగ్ టు కమ్ అపాన్ ది ఎర్త్. ఇలాంటి యొక్క సందర్భములో మనం ఎంత జాగ్రత్తగా ఉండవలెను. వి హావ్ కమ్ టు సచ్ ఎ టైమ్ అండ్ హౌ కేర్ఫుల్ వి షుడ్ బి. కారణము అంత్య దినములలో సంఘములో దేశములో క్రైస్తవ గోళములో సంభవించే కార్యాలు ఘోరాతి ఘోరమైనవే. ఇన్ దిస్ లాస్ట్ డేస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ అవర్ ల్యాండ్ అండ్ ఇన్ ద క్రిస్టియన్డమ్ ఆల్సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. 2 Timothy 3 మొదటి నుంచి చదివితే. When we turn to 2 Timothy chapter 3 verses from 1 onwards. అంత్య దినములలో జరిగే కార్యాలు ఎంత ఘోరమైనవే. And the things which are going to happen in the last days are very terrible. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలము ఎలాగనగా మనుషులు
స్వార్థప్రియులు ధనాపేక్షలు వింకమలాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అపవాదకులు అజితేంద్రులు అజితేంద్రులు క్రూరులు క్రూరులు సజ్జన ద్వేషులు సజ్జన ద్వేషులు ద్రోహులు ద్రోహులు మూర్ఖులు మూర్ఖులు గర్వాంధులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారు దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ చూడండి అక్షరాలకు ఇప్పుడు జరుగుతుంది అండ్ సీ లిటరల్లీ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ పెంతకోస్ గోళములో ఏ జరుగుతున్నవి And what are the things which are happening in the Pentecostal field? Christo golamalo jarugutunnavi. And in the field of the Christianity. Lokamlo jarugutunnavi. And all these things are seen in the world. Devuni betta vakyaniki bayapadam. Dear child of God, fear the word of God. Ikka mana mundu samayam levu. There is no more time before us. Koddi samayam maatrame mana mundu unchabadindi. Only a little more time is left before us. Devuniki stotram. Praise be to God. Ee samayam manu nashtaparchukunte vere samayam manaki labhinchadu. If we lose this time, we will never get such a time. Again devuniki stotram praise be to god andukani ippude satyaliki lobadu that's why right now obey to the truth of god aa satyam ninnu swatantraluga marchunnade the truth will make you free yohann suvartha 8th adhyayam john's gospel chapter 8 32nd vakyam verse 32 appudu satyam mimmalu swatantraluga cheyalani cheppaga and he shall know the truth and the truth shall make you free devuniki stotram praise be to god satyamu vinnayala satyam memulu swatantraluga cheyano when we shall know the truth shall make us free ee satyanni ammavaddu and we should not sell the truth ee satyanni konumo we should buy the truth deeni jagrataga unchukonumo we should preserve it carefully dushtudu manaki virodhi raavochunadu and the enemy the adversary is coming against us devuniki stotram praise be to god daan nunchi kaapadabadalante mana satyamulo sthirapadavalenu and for us to be preserved from the enemy we should be established in the truth prabhu dinamo పరిశుద్ధుల్ని ప్రభురాకడికి సిద్ధపరచున్నదే అండ్ ఇన్ ద డే ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ ద సెయింట్స్ ఆర్ పర్ఫెక్టెడ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ డే ఆ ప్రభు దినం కొరకు సిద్ధపడాలంటే ఫర్ us టు ప్రిపేర్ ఫర్ దట్ డే దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ వారు ప్రేమలో పరిపూర్ణంగా ఉండవలెను దే షుడ్ బి పర్ఫెక్టెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ రెండవది వారి విశ్వాసంలో పరిపూర్ణంగా ఉండవలెను సెకండ్లీ దే మస్ట్ బి పర్ఫెక్టెడ్ ఇన్ ద ఫెయిత్ టువర్డ్స్ గాడ్ మూడవది పరిశుద్ధతలో పరిపూర్ణంగా ఉండవలెను థర్డ్లీ దే మస్ట్ బి పర్ఫెక్టెడ్ ఇన్ హోలీనెస్ దేవునికి స్తోత్రం ప్రైజ్ బి టు గాడ్ పరిపూర్ణ పరిశుద్ధుల్ని కొనుపోటకు ప్రభు దినము సమీపముగా ఉన్నది ద డే ఆఫ్ అవర్ క్రైస్ట్ ఇస్ డ్రాయింగ్ నై టు గ్యాదర్ ద పర్ఫెక్టెడ్ సెయింట్స్ దేవునికి స్తోత్రం ప్రైస్ బి టు ద లార్డ్ వాళ్ళు బండ సందుల్లో ఉంటారు దే ఆర్ ఇన్ ద క్లెఫ్ట్స్ ఆఫ్ ద రాక్ దేవునికి స్తోత్రం ప్రైస్ బి టు గాడ్ వాళ్ళు బయట కనబడతలేరు దే ఆర్ నాట్ సీన్ అవుట్ సైడ్ క్రీస్తులో దాగి ఉంటారు దే ఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్ దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం ప్రైస్ బి టు ద లార్డ్ వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ విశ్వాసము వాళ్ళ క్రియలు వాళ్ళ సత్క్రియలు క్రీస్తులో దాగి ఉన్నవే దేర్ హోలీనెస్ అండ్ దేర్ ఫెయిత్ అండ్ దేర్ గుడ్ వర్క్స్ ఆల్ ఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్ కొంతమంది ప్రభు కొరకు ఏం చేస్తే బహిరంగంగా అందరూ తెలుసుకోవాలి సమ్ పీపుల్ వెన్ దే డు సంథింగ్ ఫర్ ద లార్డ్ దే విల్ టెల్ అబౌట్ ఇట్ అబౌట్ బిఫోర్ ఆల్ పీపుల్ కన్విన్షన్ కొరకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇస్తే అందరూ తెలవాలి అండ్ ఇఫ్ దే గివ్ 1 lakh or 2 lakhs ఫర్ ద కన్వెన్షన్ దే డిసైడ్ ఆల్ పీపుల్ షుడ్ నో అబౌట్ ఇట్ వారి పేరు ప్రసిద్ధం అవ్వాలి అండ్ దే థింక్ దట్ దేర్ నేమ్ షుడ్ బికమ్ ఫేమస్ దేవునికి స్తోత్రం ప్రైస్ బి టు ద లార్డ్ క్రీస్తులో ఉన్నవారే వాళ్ళు ధన్యులు and those who are hidden in Christ are blessed devuniki stotram praise be to god aa prabhurakallo yettabade parishuddhaliki and the saints those who are going to caught up in the coming of the lord moodu vidamalaina divyamaina swabhavalu galiga avasaramai unnade they should have 3 kinds of divine characters in their lives aa anubhavam levate prabhu dinam koraku siddhapadalemo if they do not have such experience they cannot prepare themselves for devuniki the day stotra. Of Christ praise be to god mattamodatiga modati prema aa sanghamulo undavaleno firstly that church should be seen in first love prakatana grantham 2nd adhyayam 4th vakyam book of revelation chapter 2 verse 4 ainanu modati neekunnina premanu nee vadiritivani nee nimina tappu okati moopavalasi unnadi nevertheless I have somewhat against thee because thou has left thy first love devuniki stotram praise be to the lord vakyam vinchana devuni betta dear child of god listening to the word prabhu ninnu koraku siddhapadalante for you to prepare for the day of christ maaru manasu pondali you should repent baptism iskavali you should take baptism abhishekinchabadali you should be anointed prathyekamaina jeevitham undali you should have a life of separation and a life of suffering daivika
స్వస్థత ఉండాలి. యు షుడ్ స్టాండ్ ఫర్ డివైన్ హీలింగ్. పరిపూర్ణ అనుభవం ఉండాలి. యు షుడ్ హావ్ ద పర్ఫెక్టెడ్ ఎక్స్‌పీరియన్స్. ప్రేమలో ఉంటేనే ప్రభు దేని కొరకు సిద్ధపడగలవు. ఇఫ్ యు ఆర్ సీన్ ఇన్ ఫస్ట్ లవ్ దెన్ ఓన్లీ యు కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు అనేక మంది మొదటి ప్రేమను కోల్పోయినారు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ టు us that some have left their first love. రెండవది మొదటి విశ్వాసాన్ని కాపాడుకొని వలెను. Secondly, we should preserve the first faith. మొదటి తిమోతి 5వ అధ్యాయము 12వ వాక్యము. When we turn to 1 Timothy chapter 5 verse 12. మొదటి తిమోతి 5వ అధ్యాయము 12వ వాక్యం. 1 Timothy chapter 5 verse 12. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై. Having damnation because they have cast off their first faith. దేవుని బిడ్డ, dear child of God, prabhu denu koraga siddhapadi manamo, and we who are preparing ourselves for the coming of the Lord, modati vishwasam unnada, do we have the first love, ati parishuddhamaina vishwasam unnada, do we have the most holy faith, amoolyamaina vishwasam unnada, do we have the precious faith, sreshthamaina vishwasam unnada, do we have that excellent faith, aa vishwasam galavare prabhu denu koraga siddhapadagalaru, only those who have such faith can prepare themselves for the day of Christ. Prabhu neetone maatladuchunnadu, the Lord is speaking to you. మొదటి క్రియలు ఎక్కడా? Where are your first work? నీ మొదటి ప్రార్థన జీవితం ఎక్కడా? Where is your first life of prayer? నీ మొదటి ఉపవాస ప్రార్థన ఎక్కడా? Where is your first life of fasting? మొదటి యొక్క కన్నీటి ప్రార్థన ఎక్కడా? Where is your first prayer of tears? మొదటి యొక్క శ్రమల జీవితం ఎక్కడా? Where is your first life of sufferings? నా బిడ్డా, ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు. Dear child of the Lord, the spirit of the Lord is telling to us. దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వగలరు? Who can give an answer to the Lord? ప్రభువా, నా మొదటి ప్రేమను కోల్పోయాను. Lord, I have left my first love. మూడవది మొదటి నిరీక్షణ కలిగి ఉండాలి. Thirdly, we should have the first hope. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Hebrews chapter 3 14వ వాక్యం. Verse 14. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతమట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. For we are made partakers of Christ if we hold the beginning of our confidence steadfast unto the end. దేవునికి స్తోత్రం. Praise be to God. మొదటి నిరీక్షణ కాపాడుకోవాలి. We should preserve our first hope. నేను నిత్యముగా నేను ప్రభు రాకడికి ఎత్తబడగలను. Surely I will be caught up in the coming of the Lord. అనేక మంది నిరీక్షణ కోల్పోతున్నారు. Many are losing their hope. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. This we read in Revelation chapter 2. నువ్వు ఉంటే చల్లగా ఉండు, నైతే వెచ్చగా ఉండు, నులివెచ్చనిగా ఉండవద్దు. You be hot neither cold but do not be in a lukewarm state. దేవునికి స్తోత్రం. Praise be to God. అలా ఉంటే నేను ఉమ్మేవేదును. If you are seen in such a state I will spew thee out of my mouth. దేవునికి స్తోత్రం. Praise be to God. పాస్టర్ కేసి వర్గీస్ పాస్టర్ గుంటూరులో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రసంగం చేశాడు. When Pastor KC Varghese was in Guntur, he preached a sermon like this. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దైవజనులారా, ఉంటే వేడిగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండి, నులివెచ్చనిగా ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని ఉమ్మివేయును. Dear children of God, you should be hot or cold. You should not be seen in a lukewarm state. If you are seen in such a state, the Lord will spew you out of his mouth. ఉంటే వేడిగా ఉండు. If you want, you must be hot. Unte challaga undu. If not, you must be cold. Nulivachaniga undadu. You should not be in a lukewarm state. Sagam lokamlonu sagam prarthanalo vaddu. And not so in half prayer and half towards the world. Prabhulo nuvu parishuddhanga kanapadam. You must be seen holy before the Lord. Atmalo teevramga undam. And you should be fervent in the spirit. Devuniki stotram. Praise be to God. Kondamandi grama tallulu ee yokka upadesham unnaru. Some mothers who have come from villages, they heard this sermon. Unte vedigondu lata challaga. If you want, you must be hot nor you must be cold. Ee prasangam ini tallulu intiki ellaru. And after hearing this message, those mothers, they went home. Vaallu intiki elli kondalo baaga neelu kaagini. After going home, they started boiling the water. Devuniki stotram. Praise be to God. Massalaga avutunnayi. And the water is boiling. Aa neel tho snanam cheyipothunnaru, bathroom teeskellaru. And they're going to take a bath with such a boiling water. Aa talli teeskella lopala pettindi. And they took that boiling water to take bath with it. Vaala amma chusindi. Then their daughter has seen it. Mummy chal neel kuda teeskellu. And he said, mother, you take cold water also. Vaddadu. I don't want. ఈ రోజు మా పాస్టర్ గారు ప్రసంగం చేశాడు. టుడే అవర్ పాస్టర్ హస్ ప్రీచ్డ్ లైక్ దిస్. ఉంటే వేడిగా ఉండు, లేదా చల్లగా ఉండు. ఇఫ్ యు వాంట్ యు బి హాట్ ఈవెన్ ఇఫ్ నాట్ యు మస్ట్ బి కోల్డ్. నేను వేడి నీళ్లు పోసుకోబోతున్నాను. దట్స్ వై ఐ యామ్ గోయింగ్ టు టేక్ బాత్ విత్ హాట్ ఆర్ బాయిలింగ్ వాటర్. దేవునికి స్తోత్రం. ప్రైస్ బి టు గాడ్. దేవుని బిడ్డ ఆర్థంతో చెప్పలేదు. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ద మెసేజ్ వాస్ నాట్ గివెన్ విత్ సచ్ ఎ మీనింగ్. ఆ నీళ్లు పోసుకున్న తోలంతా ఊడిపోతాయి. ఇఫ్ యు పోర్ సచ్ ఎ బాయిలింగ్ వాటర్, యువర్ స్కిన్ విల్ బి పీల్డ్ అవుట్.
దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the name of the Lord. నా వాక్యంచిన దేవుని బిడ్డ. Dear children of God, listen to my words. ఆత్మలో తీవ్రతగా ఉండమో. You be fervent in the spirit. నువ్వు మూలిగే స్థితిలో ఉండదు. You should not be seen in a sinking state. You should not be seen in a cold state. You must be fervent in the spirit. Tonight. ఎంతమంది సమర్పిస్తున్నారు? How many of you are going to surrender? ప్రభువా, నా మొదటి ప్రేమను కోల్పోయున్నాను. Yes Lord, I have lost my first love. అలాంటి వారు మోకాళ్ళ మీద ఉండి మీ కుడి చేయి పైకెత్తు. Such people, please stand on your knees and lift up your right hand. నా మొదటి విశ్వాసాన్ని కోల్పోయాను. I lost my first faith. ప్రభువా, నా మొదటి నిరీక్షణ కోల్పోయాను. Lord, I have lost my first hope. ఇదిగో వస్తున్నాను వస్తున్నానని మీరు చలవిస్తున్నారు. ఇంతవరకు రాలేదు నిరీక్షణ అనేక మంది కోల్పోయి ఉన్నారు. Lord, you are saying that I am going to come quickly, I am going to come, but still you have not come. Because of that I have lost my hope. ప్రభువా, నన్ను క్షమించు. Lord, you forgive me. ఈ స్థితిలో ఉంటే రాక If I'm seen in such a state, I cannot prepare myself for the coming of the Lord. Lord, I confess my mistake. Lift up your right hand. పరలోకము చూడనేమో. Let heaven see you. యదార్థత ఒప్పుకుంటే. And with a true heart, ప్రభువు నిన్ను క్షమిస్తాడు. The Lord will forgive you. ప్రభువు, నా మొదటి ప్రేమను కోల్పోయున్నాను. Yes, Lord, I have lost my first love. అందర్నీ ప్రేమించలేకపోతున్నాను. I'm not able to love all. సంఘాన్ని ప్రేమించలేకపోతున్నాను. I am not able to love the church. శత్రువుల్ని ప్రేమించలేకపోతున్నాను. I am not able to love my enemies. అందరిని విశ్వసించలేకపోతున్నాను. I am not able to trust all. రాకడ నిరీక్షణ కోల్పోతున్నాను. I have lost the hope of your coming. ప్రభు క్షమించు. The Lord must forgive us for a minute. ఒక్క నిమిషం. For a minute. నోరు తెరిచి. Open your mouth. దైవ సేవకులారా. Dear servants of God. దైవ జనులారా. Dear children of God. కొత్త ఆత్మలారా. And all the new souls. And it is the last time for us. కడవరి దినము సమీపించున్నది. The last days are nigh. కృపా ద్వారములు మూయబడబోతున్నవి. The door of grace is going to be closed. మూయబడిన తరువాత ఏమీ చేయలేము. After the door is closed, you cannot do. ప్రార్థించుము. Right now you pray. క్షమించమని ప్రార్థించు. You pray asking forgiveness. ముగించమందు. Before the close of the meeting. మొదటి ప్రేమలోకి తిరిగి రమ్ము. Come back to your first love. మొదటి విశ్వాసానికి తిరిగి రమ్ము. Come back to your first faith. మొదటి నిరీక్షణలో తిరిగి రమ్ము. Come back to your first hope. అప్పుడే ప్రభు దినానికి సిద్ధపడగలము. Then only we can prepare for the coming of the Lord. శమలమనమతులమకత ప్రభువానమదటి ప్రేమ. క్షమించు ప్రభు, క్షమించు ప్రభు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రభు, మనకు దోషములను క్షమించి నూతన అనుభవించినందుకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి బిడ్డ. Dear child of God, పరిశుద్ధులు ఎత్తబడిన వెంటనే, after the saints have been taken up, భయంకరమైన సంభవాలు దేశములో సంభవించను. Terrible things are going to come upon the earth. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యంలో, Book of Revelation chapter 13 verse 11. త్వరగా. మరియు భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను, అది ఘటసర్పము వలె మాట్లాడుచుండెను. And I beheld another beast coming up out of the earth, and he had two horns like a lamb, and he spake as a dragon. దేవునికి స్తోత్రం. Praise be to God. మృగము మహా జల సముద్రం నుంచి బయటికి వస్తుంది. Here we see about the beast which is coming up from the great waters. జన సమూహాన్ని బయలుపరుచున్నది. This water shows people. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. క్రూర మృగము. అండ్ ఇట్ ఈస్ అ టెరిబుల్ బీస్ట్. ఈ దేశాన్ని భరించే, ఈ దేశాన్ని పరిపాలించే ఒక క్రూర మృగమైన మనుషుడు రాబోతున్నాడు. అండ్ అ క్రూయల్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు కమ్ లైక్ అ బీస్ట్ హూ ఇస్ గోయింగ్ టు రూల్ ద ఎర్త్. ఈ దర్శనము పద్మోసు దీపములో పరిశుద్ధ యోహానుకి బయలుపరచబడి ఉన్నది. అండ్ వెన్ జాన్ వాస్ ఇన్ ద ఐల్ ఆఫ్ పద్మోస్, దిస్ విజన్ వాస్ రివీల్డ్ టు హిమ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఆ ప్రతిమ మాట్లాడుచున్నది. అండ్ వి సీ దట్ ఇమేజ్ వాస్ స్పీకింగ్. ప్రకటన 13వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 13, 15 నుంచి 17 వరకు చదివితే, వెన్ వి రీడ్ ఫ్రమ్ వర్సెస్ 15 to 17, దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. ఆ యొక్క మృగము ప్రతి ఒక్కరు కూడా నమస్కరించవలెను. అండ్ ఆల్ మస్ట్ బౌ డౌన్ టు ద ఇమేజ్ అండ్ వర్షిప్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ఆ దుష్టుడు, ఆ అంతిక్రైస్తు రోమ్ లో ఆయన ఉంటాడు.
that evil man, that antichrist will reside at Rome. ఆయనక ప్రతిమలు ప్రతి దేశములో కూడా కనబడు. And his image will be seen in every land. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఆ మృగము మాట్లాడుతది, నడుస్తది, అనేకమందిని హత్య చేయును. And that beast will speak, it will walk and it will kill the people. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ప్రియమైన దేవుని బిడ్డా. Dear child of God. పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత. After the saints have been caught up. వచ్చే శ్రమలు అతి ఘోరమైనవి. The suffering, the tribulation is going to come. That is terrible. ప్రతిమ ఎలా మాట్లాడుతది? And how can an image speak? ప్రతిమ మాట్లాడదు. Image cannot speak. అనుకున్నాము మన యొక్క మనసుతో. And it speak to our mind. కాని ఇప్పుడు వాక్యమే చెలుస్తుంది. But here what does the word of God say? ఆ ప్రతిమ మాట్లాడుతుంది. Here the image will speak. ఆ ప్రతిమ నడుస్తుంది. It can walk. ఆ ప్రతిమ హత్య చేస్తున్నది. And it will kill the people. ఇది ఎలాగో? How can it happen? దేవునికి స్తోత్రం. Praise be to the Lord. జపాన్ లో in Japan robo ane oka manushi yantranni tayar chesaru. And they have prepared a machine called robot. Oka high school lo oka sahodari school nadutundi. And yavanastral and a young woman was leading a school. Ade manasu ade tattvamlo oka robo ane yantranni tayar chesaru. And they have prepared an image of that woman and in the same image and with the same mind. Devuniki stotram. Praise be to the Lord. ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా స్కూల్లో టీచింగ్ చేస్తుందో అదే రీతిగా ఈ రోబో కూడా టీచ్ చేస్తుంది. అండ్ హౌ ద టీచర్ టీచర్స్ ఇన్ ద క్లాసెస్ అండ్ హౌ షీ విల్ వాక్ లైక్ ద సేమ్ వాయిస్ దిస్ రోబోట్ ఆల్సో వాస్ ప్రిపేర్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. సజీవురాలైన ఆమెను చూడగలము, ఈ రోబోను కూడా చూడగలము. అండ్ వీ కెన్ సీ ద టీచర్ హూ వాస్ అలైవ్ అండ్ వీ కెన్ సీ దట్ రోబోట్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. ఈ రోబో క్లాసులోకి వెళ్ళి టీచ్ చేస్తా ఉంటది. అండ్ దిస్ రోబోట్ విల్ గో టు ద క్లాసెస్ అండ్ విల్ టీచ్ ద స్టూడెంట్స్. అన్ని పనులు చేయడానికి అంత మనసు ఆ యొక్క యంత్రము సిద్ధపరచబడి ఉన్నది. ఇట్ వాస్ ప్రిపేర్డ్ సో దాట్ ఇట్ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. అది మాట్లాడుచున్నది. అండ్ ఇట్ కెన్ స్పీక్. ప్రియమైన దేవుని బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. రెండవది అది నడుచున్నది. సెకండ్లీ ఇట్ కెన్ వాక్. ఎవరన్నా ప్రతిమకు నమస్కరించకపోయినా వాళ్ళు చంపబడను. అండ్ హూస్ ఎవర్ షిల్ నో విల్ నాట్ వర్షిప్ ద బీస్ట్ ఇట్ హీ విల్ బి కిల్డ్. 15 చదువు. రీడ్ ఫ్రమ్ వర్స్ 15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా గొత్తివారు గాని గొప్పవారు కాని ధనికులు గాని దరిద్రులు గాని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క రోబో అనే యంత్రానికి సమస్తమైన జ్ఞానము దానికి సిద్ధపరచబడి ఉన్నది. అండ్ దిస్ మెషిన్ రోబోట్ హస్ గివెన్ ఆల్ కైండ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇట్ ఇస్ డిజైన్డ్ సో. ఎవరైతే ప్రతిమకు నమస్కరించకపోయిన ఎడల. And whosoever shall not worship the beast. అది అందర్ని అన్ని దేశాల్లో చూస్తా ఉంటది. We can see that in all countries. ఎవరైతే నమస్కరించలేదో. And whosoever will not worship it. వారి ఇంట్లోకి వెళ్లి. It will go to their house. వారి చిత్రవత చేసి. And it will persecute them. వారి సంపి. And it will kill them. పల విధములైన వేదన పరుస్తది. And many kinds of torments will be given to the people. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఎంత భయంకరమైన కాలం వచ్చింది. See what perilous time has come. జపాన్ లో ఈ రోబో అనే యంత్రాలు బజార్లో అమ్ముతున్నారు. అండ్ ఇన్ జపాన్ వి సీ దట్ దిస్ మెషిన్ రోబోట్ ఇస్ సోల్డ్ ఇన్ ద మార్కెట్స్. ఈ గార్డెన్ కూడా చక్కగా చేయడానికి దానికి వచ్చు. అండ్ దిస్ రోబోట్ హస్ డిజైన్డ్ సో టు క్లీన్ దిస్ గార్డెన్ ఆల్సో. టీచ్ చేయడానికి వచ్చు. అండ్ ఇట్ కెన్ టీచ్. కిచెన్ లో మంచి వంట చేయడానికి వచ్చు. ఇట్ కెన్ గో టు ద కిచెన్ అండ్ ప్రిపేర్ ఫుడ్. అనేక మంది ఈ యొక్క రోబో యంత్రాలను కొనుక్కుంటున్నారు. మెనీ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్స్ అండ్ టేకింగ్ దిస్ రోబోట్. మనం చేయి విడిచిపెట్టి పడ్డామా ఆ దినములలో భయంకరమైన శ్రమలు అనుభవించాల్సి వచ్చును. ఇఫ్ వి ఆర్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ దోస్ డేస్ వి హావ్ వి విల్ ఫేస్ మెనీ కైండ్స్ ఆఫ్ సఫరింగ్స్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. నా వాక్యం చిన్న దేవుని బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ లిసనింగ్ టు మై వర్డ్. ఆ దినానికి సిద్ధపడవద్దు. డు నాట్ ప్రిపేర్ టు దట్ డే. రక్షణ సమయం. దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. సమయం. దిస్ ఇస్ ద డే ఆఫ్ అవర్ రిఫైవరీ. జీవితాన్ని పరిశుద్ధపరచుకునే సమయం. దిస్ ఇస్ ద డే ఆఫ్ సాంక్టిఫైయింగ్ అవర్ లైఫ్స్. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకొనుము. యు మేక్ యూస్ ఆఫ్ ద టైం విచ్ ద లార్డ్ హస్ గివెన్ యు నౌ. ఈ సమయం నష్టమైన మరలా తిరిగి లభించదు. ఇఫ్ యు లూజ్ దిస్ టైం యు విల్ నెవర్ గెట్ దిస్ టైం అగైన్. యెహోవా దినము మహా ఉగ్రత మహా శ్రమ మహా బాధ వేదన గర దినము. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ ద డే ఆఫ్ రాత్. ఇట్ ఇస్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఇట్ ఇస్ ద డే ఆఫ్
of desolation. చేయి విడిచిపెట్టబడిన వారు ఆ యొక్క ముద్ర వేసుకున్నారు. Whosoever shall be left behind, they will put the mark upon them. కొంతమంది కుడి చేతి మీద నొసటి మీద ముద్ర వేయాలని బలవంతము చేయను. And they will be forced to take the mark of the beast upon their right hand or on their forehead. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. వాళ్ళు చంపబడటానికి సిద్ధపడతారు కానీ ముద్ర వేసుకున్నారు. And they will be give themselves to be killed, but they will not take the mark of the beast. Dear child of God, ఆ దినానికి కొరకు సిద్ధపడొద్దు. Do not prepare for that day. ఈ రోజే మనకి సుప్రసదమైన దినము. This day is a blessed day for us. ఈ దినము కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకొనుము. And you prepare yourself for this day. అందుకని దైవిక స్వస్థత మనకి అవసరమైనది. And for that we should stand for divine healing. దైవిక స్వస్థతను మన అనేక మంది తృణీకరించున్నారు. Many are rejecting this doctrine of divine healing. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. Praise be to the Lord. దేవుని బిడ్డ దైవిక స్వస్థతను తృణీకరించొద్దు. Dear child of God, do not reject or despise the divine healing. మందు వేసుకుంటే శరీరములో స్వస్థత దొరుకుతుంది. If we take medicine, we will receive healing in our body. ఆ మందు ద్వారా మన ఆత్మ చనిపోతది. But by that medicine, our soul will die. దేవునికి స్తోత్రం. Praise be to God. కాబట్టి ప్రియులారా దైవిక స్వస్థత అనే ఉపదేశము శ్రేష్టమైనది. Therefore, the doctrine of divine healing is an excellent doctrine. ఈ రాత్రి కాల సమయమందు and for tonight, ఏ వ్యాధులతో బంధింపబడి ఉన్నావో, if you are bound with sicknesses, ఏ బంధకాలతో బంధింపబడి ఉన్నావో, if you are bound with many other bindings, ప్రభు నిన్ను విడుదల చేయటకు శక్తివంతుడు. The Lord is able to deliver you. జోబ్ 30:16 వాక్యములో, when we turn to book of Job chapter 30:16, శ్రమల ద్వారా నా వ్యాధి ఘోరమైనది, and because of my sufferings my sickness became terrible. ఆ వేదన నేను సహించలేకపోతున్నాను. I am not able to bear that sickness and the pain. రాత్రి కాల సమయమందు. And tonight. ఎంత మంది వ్యాధులతో బాధపడుతున్నారు? How many of you are suffering with sicknesses? దేవుని బిడ్డ దైవిక స్వస్థతను విడిచిపెట్టి ఉన్నారు. Dear children of God, you have left the divine healing. ఈ రాత్రి కాల సమయమందు ప్రభుని మాత్రం ప్రేమించాలని హత్తుకనుము. And even tonight you decide to love the Lord and cleave unto the Lord. జోబ్ 14:17 వాక్యములో, when we turn to Job chapter 14:15, అతిక్రమ అక్రమమైన బంధకాలతో బంధింపబడి ఉండవచ్చు. యూ మైట్ హావ్ బీన్ బౌండ్ బై ట్రాన్స్గ్రెషన్స్ అండ్ బై సిన్ ఇనిక్విటీస్. ఈ రాత్రి కాల సమయమందు అండ్ టునైట్ ప్రభునే మాట్లాడిన నీ కాడిని విరగొట్టెదను. ద లార్డ్ హస్ స్పోకెన్ టు అస్ సేయింగ్ దట్ ఐ విల్ బ్రేక్ ద యోక్ అపాన్ యు. ప్రతి తాళ్ళను నేను తెంపెదను. ఐ విల్ బ్రేక్ అవే ఆల్ కైండ్స్ ఆఫ్ బైండింగ్స్. ప్రతి బంధకాలు తెంపెదను. ఆల్ కైండ్స్ ఆఫ్ బైండింగ్స్ షల్ బి సెట్ ఫ్రీ. ఎంతమంది సమర్పించు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గోయింగ్ టు సరెండర్? వ్యాధి గ్రస్తులు మోకాల మీద నిలబడు. And whosoever are sick, stand up on your knees. శతవారు మోకాలమే నిలబడు. If you are being troubled by witchcraft, please stand on your knees. నా రాకడ సమీపంగా ఉన్నది. Lord says my coming is nigh. యెహోవా దినము మహా రోదనకర దినము. And the day of the Lord is the great day of lamentation. అప్పుడు ఎవరు నీకు ప్రార్థించరు? నీ కొరకు స్వస్థత కలగదు. That day no one will pray for you and you cannot receive healing. ఆ దినములో వాక్యము ఉండదు. In those days there will be no word of God. ఇది కృపాకాలము. This is the day of grace. సమర్పించుకునే సమయము. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు సరెండర్. నీ బలహీనత కొరకు దుఃఖపడవద్దు. డు నాట్ బి సారోఫుల్ ఫర్ యువర్ వీక్నెస్. నీ బలహీనత దుఃఖపడవద్దు. అండ్ డు నాట్ బి సారోఫుల్ ఆర్ గ్రీఫ్ అబౌట్ యువర్ వీక్నెస్. ఈ రాత్రి నీ చెయ్యిని పట్టుకొని ఉన్నాను. దిస్ నైట్ ఐ హావ్ టేకెన్ హోల్డ్ ఆఫ్ యువర్ హ్యాండ్. నువ్వు భయపడవద్దు. యు ఫియర్ నాట్. ధైర్యంగా మోకాల మీద నిలబడు. టేక్ కరేజ్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ నీస్. సాతాను అనేక వీరత్వంతో నీ ముందుకు వచ్చును. సాతాన్ విల్ కమ్ బిఫోర్ యు విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ టార్మెంట్స్. ఘోరముగా కనబడును. యువర్ సిక్నెస్ మే బి సీన్ యాస్ ఎ టెరిబుల్ వన్. వ్యాధి వైపు చూడొద్దు. బట్ డు నాట్ సీ యువర్ సిక్నెస్. శత్రు వైపు చూడొద్దు. డు నాట్ సీ యువర్ వీక్నెస్. బంధకాల వైపు చూడొద్దు. డు నాట్ సీ యువర్ బైండింగ్స్. నా వాక్యం ఉంచిన దేవుని బిడ్డ. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ లిసనింగ్ టు మీ. నీవు సమర్పించు. సరెండర్ యువర్సెల్ఫ్. చైర్ మీద కూర్చున్న వారు లేచి నిలబడు. అండ్ ఆల్ హూ ఆర్ స్టాండ్ సిటెడ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ స్టాండ్ అప్. కింద ఉన్న వాళ్ళు మోకాల మీద నిలబడు. ఆల్ దోస్ హూ ఆర్ ఆన్ ద గ్రౌండ్ ప్లీజ్ స్టాండ్ ఆన్ యువర్ నీస్. నీ కళ్ళు మూసుకొను. క్లోజ్ యువర్ ఐస్. మొదటి ప్రేమలో ఉన్నప్పుడు దైవిక స్వస్థతలో ఉన్నావు. When you are in first love, you stood for divine healing. మొదటి విశ్వాసం ఉన్నప్పుడు దైవిక స్వస్థతలో ఉన్నావు. When you have first faith, you stood for divine healing. మొదటి నిరీక్షణ ఉన్నప్పుడు రాకడ కొరకు ఆశతో ఉన్నావు. When you have the first hope, you have the coming of the Lord. ఇప్పుడు ధనము ఆశ్చర్యము ఆస్తులు పెరుగుట వలన, because of the riches and all the things are increasing, విశ్వాసాన్ని కోల్పోయినావు. You have lost your faith. భయపడవద్దు. You do not fear. నా తప్పని ఒప్పుకో. You confess your mistakes. నీ అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని నూతనపరచబోతున్నాను. I am going
going to renew your most holy faith. నేను మధ్యాకాశములో పోర ధ్వనించగానే I am going to come in the mid air. శబ్దం విన్న వెంటనే రూపాంతరం చెందదవు. When we hear the voice we shall be transformed. అప్పుడు అప్పుడు మిమ్మల్ని మీరు సమర్పించండి. And you surrender yourselves. ప్రభువా నీ సన్నిధిలో నేను సమర్పించుకుంటున్నాను. Lord I surrender myself in your presence. ప్రతి మోకాలు ఆయన యొక్క సన్నిధిలో మోకరించవలెను. Every knee shall bow before him. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మోకరించవలెను. Everyone should bow before the Lord. యేసు నామములో మోకరించినప్పుడు. When we bow in the name of Jesus. నీ కుష్ఠరోగం అనే వ్యాధి నీ ముందు మోకరించును. Your leprosy that sickness will bow before you. నీ TB అనే వ్యాధి నీ ముందు మోకరించును. Your sickness TB will bow before you. నీ క్యాన్సర్ అనే వ్యాధి మోకరించును. Your cancer will bow before you. నా నామములో ప్రతి మోకాలు వంచబడును. In my name every knee shall bow. ఎంతమంది మోకాలు మీద నిలబడుతున్నారు? How many of you are standing on your knees? నువ్వు మోకాలు మీద నిలబడినప్పుడు సాతాను వణుకుతున్నదే. When you stand on your knees Satan is trembling. ఏ శక్తి నీ ముందు నిలబడదు. No power can stand before you. మోకాలు మీద ఉన్నప్పుడు సాతాను వణుకుతున్నదే. When you stand on your knees Satan trembles. ప్రభు ఎవరు సెలవిస్తున్నాడు? What does the Lord say? నిర్గమ 15వ అధ్యాయం 26వ వాక్యములో. When we turn to Exodus chapter 15 verse 16. నేను స్వస్థపరచు యెహోవానై ఉన్నాను. I am the Lord who healeth thee. ఈ రాత్రి కాల సమయమందు. Even tonight. నేను అబద్ధం చెప్పు దేవుణ్ణి కాదు. I am not the Lord who lies. నేను స్వస్థపరచబోతున్నాను. I am going to heal you. నిన్ను విశ్వాసములో పెంచబోతున్నాను. I am going to increase your faith. నీ కొల్పోయిన విశ్వాసాన్ని నూతనపరచబోతున్నాను. I am going to renew the faith you have lost. ఇదే లక్షణ సమయం. This is the day of salvation. Book of Jeremiah chapter 32 verse 27. I am the Lord of all flesh. Is there anything too hard for me? Tonight నీకేం కావాలి? వాట్ డు యు నీడ్? ప్రభు అడుగుతున్నాడు. ది లార్డ్ ఇస్ ఆస్కింగ్ యు. నా రాకలు ఎత్తబడాలా వద్దా? అండ్ డు యు వాంట్ టు బి కాట్ అప్ ఇన్ మై కమింగ్? ప్రభు దినము దాని కొరకే రావచ్చుచున్నదే. ది డే ఆఫ్ క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు కమ్. సంఘమంతా ఎత్తబడదు. ఓ హోల్ చర్చ్ కెన్ నాట్ బి కాట్ అప్. ఒక మంచం మీద ఇద్దరు ఉండదురు. టూ పీపుల్ విల్ బి ఇన్ ఎ కోర్ట్. ఒకడు ఎత్తబడను, ఒకడు చేయబడబడను. వన్ విల్ బి కాట్ అప్, వన్ విల్ బి లెఫ్ట్ బిహైండ్. మొదటి విశ్వాసంలో ఉన్నవారు, ఓన్లీ దోస్ హూ ఆర్ ఇన్ ఫస్ట్ ఫెయిత్, మొదటి ప్రేమలో ఉన్నవారు, దోస్ హూ ఆర్ ఇన్ ఫస్ట్ లవ్, మొదటి నిరీక్షణ ఉన్నవారు, those are in first hope, వారే ఎత్తబడదరు. Only such will be caught up. వారి యొక్క చెవి, వారి మనసు ఆ బోర శబ్దంలో కనబడుతున్నది. Their ears are fixed upon the sound of the trumpet. నేను సర్వజనులకు దేవుణ్ణి అన్నాను. I am the Lord of all flesh. నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? Is there anything too hard for me? నీ TB స్వస్థపరచు శక్తివంతుడను. I am able to heal your TB. నీ యొక్క క్యాన్సర్ సత్తుబద్ధ శక్తివంతుడను. I am able to heal your cancer. భయపడవద్దు. You fear not. నా వైపు చేతులు చాపు. You stretch forth your hands towards me. నీ చేతులు కింద పెట్టొద్దు. Do not put down your hands. సాతాను బలహీనపరుస్తుంది. Satan will make you weak. నా వైపు చేతులు ఎత్తుము. But stretch forth your hands towards నా me. నా శబ్దము వినుము. Hear my voice. నీ నోరు తెరువు. Open your mouth. నేను త్వరగా రాబోతున్నాను. Behold, I come quickly. యెహోవా దినము కొరకు ఎవరు సిద్ధపడవద్దు. Do not prepare yourself for the day of the Lord. ఆయన దినములో నువ్వు నిలవలేవు. You cannot stand on that day. ఆహా రోదన గల దినములో ఎవరు నిలవలేరు. It is the day of lamentation and no one can stand on that day. కన్నీరు కారవము. Right now you shed tears. ఒక్క నిమిషము. For a minute. ఒక్క కన్నీరు బుట్టు వచ్చింది ఎడల. Just a drop of tears. నిశ్చయంగా అపరాధాలు క్షమించబడతాయి. Truly your transgressions will be forgiven. సత్యానికి సమర్పించుకొనేదవు. Surrender for the truth. నా రాకడికి సిద్ధపడేదవు. Prepare yourself for my coming. యేసు సెలవిస్తున్నాడు. The Lord says. నా నామములో ప్రతి మోకాలు వంచబడును. Every knee shall bow down in my name. మీ క్యాన్సర్ వ్యాధి ఇప్పుడే మోకరించును. Your cancer will bow before you right now. మీ TB వ్యాధి ఇప్పుడే మోకరించును. Right now your TB will bow before you. మీ మూల వ్యాధి ఇప్పుడే నశించి పోవును. All your weakness shall be taken away from you. షుగర్ వ్యాధి ఇప్పుడే విడుదల. Your diabetes is made free now. నీ ముందు మోకరించబోతున్నదే. It is going to bow down before you. ప్రభు త్వరగా రాబోతున్నాడు. Jesus is going to come soon. ప్రభు దినమొకరికి సిద్ధపడము. Prepare for the day of Christ. నేను ఏ సమయానికి వస్తానో తెలియదు. We do not know what
what time he shall come. తెల్లవారు జామునో తెలియదు. We don't know it is in the morning. పొద్దు సమయమో తెలియదు. Or in the time of the cock crowing. తెల్లవారు తెలియదు. We don't know in the noon time. ఇదిగో త్వరగా రావాల్సినారు. Behold, I come quickly. ఆ ప్రభు దినమునకు సిద్ధపడుడే. Prepare for the day of Christ. యెహోవా దినమునకు వద్దు. Do not prepare for the day of the Lord. చేతులు పైకెత్తు. Lift up both your hands. నోరు తెరిచి అడుగుము. Open your mouth and ask. నన్ను క్షమించు. Lord, forgive me. ఈ సత్యాలకు లోబడతాను ప్రభా. I will obey to thy truth. చూడండి రోబే అనేక చోట్ల ఇప్పుడు క్రియ చేస్తున్నది. See that machine robot is working in every place. రోబో మనిషిడు అన్ని కార్యాలు చేస్తున్నాడు. This machine man robot is working in all the places. ఆ ప్రతిమకు నమస్కరించకపోతే if you not worship that image మన చిత్రహింస చేస్తది. And it will persecute, torment us. అది మన సంపత్తి. It will kill us. మన వ్యాపారం చేయడానికి విడవదు. It will not leave us to do any business. విడవదు. It will not allow to అది ఆటంకపరుచున్నది. It will hinder us. దేవునికి స్తోత్రం. Praise be to God. దుర్గమ మహా దుష్టుడు. This beast is an evil beast. అలాంటి అంత్యక్రీస్తు రాబోతున్నాడు. Such antichrist is going to come. మన బ్యాంకులో డబ్బు సమయంలో దొరకదు. And we do not have grace in such a time. ఇది మంచి సమయం. This is the good time. This is the time of grace. కృపాకాలం మై బాడ బోచనవే. The door of grace is going to be closed. ఇది బాప్తిసం సమయం. This is the time to take baptism. ఇది స్వస్థత పొందే సమయం. This is the time of healing. ఇది అభిషేకం పొందుకునే సమయం. This is the time of anointing. ఆత్మ ప్రాణ శరీరము ప్రభురాకడ పూర్ణ సిద్ధముగా ఉండాలి. Our body, soul and spirit must be totally prepared and sanctified. 5వ అధ్యాయము 23వ వాక్యములో when we turn to 1 Thessalonians chapter 5 verse 23 ఆత్మ ప్రాణ శరీరము your body, soul and spirit ప్రభు దినముల కనబడటానికి for us to be seen in పూర్ణ సమాధానముగా ఉండవలెను. Shabbat be seen in perfect peace. అందరూ నోరు తెరవండి. All of you open your mouth. అందరూ ప్రార్థించండి. Shall we all pray? ప్రభువా నా అపరాధాలు క్షమించు. Lord, forgive my transgressions. నా దోషాలు క్షమించు. Forgive my iniquities. నా వ్యాధిని స్వస్థపరచుము. Heal my sickness. ఇప్పుడే నీ వ్యాధి నీ మోకాల మీద నిలబడుతున్నది. Right now your sickness is bowing before you. ఎప్పుడైతే నోరు తెరిచావో when you open your mouth ఎప్పుడైతే యేసు నామముల మోకాల మీద ఉండావో when you stand and upon your knees in the name of Jesus సాతాన్ శక్తులు పారిపోతున్నవి. All the powers of witchcraft are fleeing away. సాతాన్ శక్తులు పారిపోతున్నవి. శబాలోవ కత. The powers are fleeing away. నోరు తెరువా. Open your mouth. ఈ మైదానములో మహిమ దిగుచున్నది. The glory of the Lord is descending upon you. ఈ ఆలయములో మహిమ దిగుచున్నది. The glory of the Lord is descending in your members. నా కృప నీకు చాలును. My grace is sufficient for thee. నా కృప నిన్ను రాకడ సిద్ధపరచును. My grace will prepare you for my coming. నిన్ను సమర్పించు. Surrender yourselves. ఈ మైదానములో ఎక్కడ ఉన్నా సరే wherever you may be this compound ఈ వ్యాధిగల స్థలములో చేయొచ్చు. Put your hand upon your place of sickness. నీ కుడి చేయి ఉంచు. You put your right hand నీ ఎడమ చేయి పైకెత్తు. Lift up your left hand. నీ నోరు తెరువు. Open your mouth. నీ హృదయం తెరువు. Open your heart. ఇప్పుడు మోకాల మీద ఉండప్పుడే when you stood upon your knees కొంతమందిలో సాతానులు పారిపోతున్నాయి. And the devils are fleeing away from some people. అది నీ ముందు మోకరించి పారిపోతుంది. All are bowing down before you and they're fleeing away. TB కని ముందు ఉండదు. TB cannot stand before you. సుగరు నీకు ఉండదు. Diabetes cannot stand before you. నీకు ఉండదు. No sickness will be before you. దైవిక స్వస్థతలో ఉన్నవారు భాగ్యవంతులు. Those who stand for divine healing are blessed. వారు పరిశుద్ధులు. They are holy. పరిశుద్ధులు కొనుపోటకు రాబోతున్నారు. The Lord is going to take away his saints. ఇదిగో రాబోతున్నాను. Behold, I come quickly. నా వాక్యం చెన్న దేవుని బిడ్డ. Dear children of God, listening to me. ప్రభు దినము సమీపమైను. The day of the Lord is nigh. యెహోవా దినము మనకు వద్దు. We don't want the day of the Lord. అందరు చేతులు ఎత్తండి. Shall we all lift up our hands? అందరు చప్పట్లు కొట్టు. Shall we all clap our hands? అందరు ఆత్మల నింపబడు. Shall we all fill in the spirit? అన్ని భాషలు మాట్లాడు. Shall we all speak unknown tongues? ఎప్పుడైతే అన్ని భాషలు మాట్లాడుతున్నామో speak unknown tongues. సాతానుడు పారిపోతాడు. Satan will flee away. వ్యాధి విడిచిపోతే and sickness shall flee away. అంతర శక్తులు విడిచిపోతే all the demonic powers shall flee away. అంతర శక్తులు పోతే spirits of darkness will flee away. All will flee away. మౌనంగా ఉండొద్దు. Don't be silent. మౌనంగా ఉంటే వాడిని పట్టుకుంటాడు. If you are silent, Satan will catch hold of you. అనేక వ్యాధులు స్వస్థత పొందుతున్నారు. Many are healed by the sicknesses. ఆ సాతానును మౌనంగా నీ మీదకి వస్తది. If you are silent, then Satan will enter into you. నీ నోరు తెరువు. Open your mouth. సాతాన్ గద్దించు. You rebuke the Satan. యేసు నామములో జయం. In the name of Jesus there is victory. యేసు నామములో జయం. Victory in the name of Jesus. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. Nothing is too hard for me.
నాకు అసాధ్యమయ్యేది లేదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ మీ. నాకు సమస్తము సాధ్యము. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ మీ. ధైర్యం తెచ్చుకొనుము. అండ్ షల్ వి ఆల్ సరెండర్. ధైర్యం తెచ్చుకొనుము. టేక్ గుడ్ కరేజ్. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే ద లార్డ్ బ్లెస్ యు.